అయినాక అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదిక మీద మొదలెట్టి ఈరోజు పోలవరానికి జాతీయ హోదా వచ్చిందంటే కారణం ఎవరో? రాజశేఖర రెడ్డి గారు కదా. కాలువలు తవ్వుతాంటే ఆ రోజు ఏం చేశాడు? ఈ తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాగళ్ళు అంటేటువంటి బ్రోకర్ నా కొడుకులను పెట్టి కోర్టులో కేసు లేచి ల్యాండ్ ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపాడు. ఆ రోజు 600,000 రూపాయలకి ల్యాండ్ కొంటే చంద్రబాబు నాయుడు వచ్చి కోర్టులో వేసిన వాళ్ళతో 70 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి దొంగతనంగా డబ్బులు దొంగిలించినటువంటి వెధవులు వీళ్ళు. జాతీయ ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి? అది కేంద్రం కట్టాలి. వీడు ఎందుకు తీసుకున్నాడు 2019లో? వీడు ఎందుకు తీసుకున్నాడు? నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు? దేశ ప్రధాని వీడు ఏటీఎం లాగా వాడుతున్నాడు దాన్ని అని చెప్పాడు. కాపర్ డ్యామ్ అని చెప్పి సొల్లు నా కొడుకులాగా కాపర్ డ్యామ్ కట్టాడు. మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యామ్ ఎవడని కడతాడు? అన్నం తినేవాడు వీడు. పబ్లిసిటీ కోసం కాపర్ డ్యాము వరద వస్తే అది అడుగు పోద్ది. ప్రతి సంవత్సరం కాపర్ డ్యామ్ అడ్డంగా కట్టాడు. దాదాపు 5 నెలలు 6 నెలలు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించినంతసేపు డ్యామ్ కడతా కుదరదు. 5 నెలలు పక్కన కూర్చోవాలి. ఆ డ్యామ్ కట్టపోతే ఈ డ్యామ్ కడతా ఉండేవారు, ఇది పని జరుగుతూ ఉండేది. ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్లేస్లోంచి వాటర్ పోతూ ఉండేది. ఇటువంటి లుచ్చా పనులు చేసి లుచ్చాగాడు చంద్రబాబు. ఈరోజు అధికారం పోయినాక వీడికి ఇప్పుడు అధికారం ఇస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అంట. 75 ఏళ్ళు సచ్చినాయి వీడికి.